हेलो स्टूडेंट्स, वेलकम टू एसएनडीएस पब्लिकेशंस करंट अफेयर्स सेशन। सो मनम डेली करंट अफेयर्स डिस्कशन लो ई रोज एवैते वर्तमान अंशालु उन्नायो बागा इंपॉर्टेंट कॉन्सेप्ट्स एवैते उन्नायो वाटिनि डिस्कस चेयबोतुन्नाम डाउन द लाइन। सो देन आई एम स्टार्टिंग माय सेशन विद द फर्स्ट एंड वेरी इंपॉर्टेंट वन, या बर्निंग वन। 4G एट अ मून, ది నోకియా కనెక్టింగ్ ది మూన్, నాసా నోకియా డీల్ ఇది. సో బర్నింగ్ వన్, చంద్రుడిపై 4G నెట్వర్క్, నోకియాకు కాంట్రాక్ట్. సో ఇప్పుడు ఈ నాసా తోటి నోకియా నెట్వర్క్ టైప్ అవడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ హెడ్డింగ్ చూడగానే మనకి క్లారిటీ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. మూన్ మీద కావాల్సిన నెట్వర్క్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి నోకియా ముందుకు రావడం, దానికి నాసా ఛాన్స్ నోకియాకి ఇస్తానని చెప్పడం, మొదటిగా 4G సర్వీసెస్ ని, తర్వాత అడ్వాన్స్డ్ సర్వీసెస్ అయిన 5G ని ఇంట్రడ్యూస్ చేస్తానని నోకియా ఒప్పందం తీసుకోవడం జరిగింది. దాని గురించి మనం, ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో హావ్ ఎ లుక్ అట్ దిస్. యా, ఇకపై చంద్రుడిపై మొబైల్ ఫోన్ వాడొచ్చు, అది కూడా 4G 5G 5G నెట్వర్క్తో నమ్మడానికి కాస్త అనుమానంగా ఉన్న ఇదే నిజం. చంద్రుడిపై ఏకంగా ఫోన్ నెట్వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు కాంబినేషన్? ఎవరు? నాసా విత్ నోకియా, ఎన్ నాసా అండ్ నోకియా. సో దట్ ఇస్ వన్, దట్ ఇస్ అ స్పెషల్ థింగ్. సో దెన్ ఇంకొంచెం అడిషనల్గా వెళ్దాం, అడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఈ నేపథ్యంలో 4G సెల్యులర్ నెట్వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ కదా నాసా, దీంతో ప్రముఖమైన మొబైల్ దిగ్గజం నోకియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 5G విస్తరిస్తామని చెప్తోంది. 5G విస్తరిస్తాం, 5th generation 4th generation తోటి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని 5th generation అప్గ్రేడ్ చేస్తామని చెప్తోంది. దస్ అ పాయింట్. ఇది అంతరిక్ష పరిశోధన అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. సో మూన్ మీద ఫ్యూచర్లో ల్యాండ్ అవ్వడానికి, ఫ్యూచర్లో దాన్ని హ్యూమన్ బీయింగ్ నివసించడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నెట్వర్కింగ్ ప్రొవిజన్ లాంటి వాటిని ఫెసిలిటేట్ చేసుకోవడానికి ముందుగానే దాన్ని అడ్వాన్స్డ్గా ఉంది నోకియా, దెన్ ఇట్ హ్యాస్ టైడ్ అప్ విత్ నాసా. దస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకొక అడిషనల్ పాయింట్ చూస్తే ఇక్కడ చూడండి, దిస్ వన్, చిందిన ఆయిల్కు బయో రెమిడియేషన్ ప్రక్రియ. వెరీ ఇంపార్టెంట్ వన్, బయో రెమిడియేషన్. వాట్ ఈస్ బయో రెమిడియేషన్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది చూద్దాం. ఈ బయో రెమిడియేషన్ అనే ప్రక్రియ ఏంటి అని అంటే, జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తోంది, దిస్ ద సీ కదా. ఇలాంటి సీలో హెవీ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్లే కార్గోస్, పెద్ద పెద్ద రవాణా చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దానిలో జనరల్గా ఒక్కొక్కసారి కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఈ హెవీ లోడ్ ఏదైతే తీసుకెళ్తున్నారో, ఆయిల్ లాంటివి కానీ, పెట్రోలియం, డీజిల్ లాంటివి, క్రూడ్ ఆయిల్ లాంటివి, ముడి చమురు లాంటివి ఏవైతే తీసుకువెళ్తుంటారో, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి స్పిల్ అయి ఆ సీలో పడిపోతాయన్నమాట. సీలో పడిపోయినప్పుడు నెక్స్ట్ వాటి వల్ల అక్కడ ఉండే కోరల్ రీఫ్ ఉంటాయి కదా, అక్కడ ఉండే కోరల్ రీఫ్ ఉంటాయి అంటే మనకి సముద్రంలో ఈ పగడపు దిబ్బలు అంటారు. సో వాటిని మనం ఏమంటామంటే కోరల్ రీఫ్స్ అంటాం. అవి కానీ తర్వాత అక్కడ నివసించే జంతువులు ఏవైతే ఉంటాయో సముద్రంలో, ఇవన్నీ ఏమవుతాయంటే ఆ ఆయిల్ స్పిల్ అవ్వడం వల్ల వాటి జీవనమే, అంటే బయోడైవర్సిటీ అక్కడ ఏదైతే ఉంటుందో, జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అది పోయే స్కోప్ ఉంటుంది. అంటే కంప్లీట్గా అక్కడున్న జీవరాశి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇంకొక విధంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇచ్చే స్కోప్ ఉంటుంది. దానికి చెక్ పెట్టడానికి మన భారతదేశంలో మన ముఖ్య సంస్థ అయిన NIOT దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకని చిందిన ఆయిల్కు ఏ మెకానిజం ద్వారా దాన్ని క్లియర్ చేస్తారు అని అంటే బయో రెమిడియేషన్ ప్రాసెస్. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఆ బయో రెమిడియేషన్ ఎలా ఉంటుంది, సో ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి,
జనరల్ గా ఇలా ఆయిల్ స్పిల్ అవుతే ఎలా దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెకానిజమ్స్ ఏమున్నాయి ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ బయో రెమెడియేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి ఐ యామ్ మూవింగ్ టు ది నెక్స్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ కి మూవ్ అవుతున్నాను నెక్స్ట్ ఈ పెట్రోలియం సరఫరా గొలుసు ఏదైతే ఉందో అంటే సప్లై చైన్ ఉంటుంది కదా సప్లై చైన్ ఉంటుంది కదా ఈ పెట్రోలియంని తీసుకువెళ్ళడానికి పెట్రోలియంని మూవ్ చేయడానికి ఈ గొలుసు యొక్క అన్ని అంశాలతో పాటు చమురు చిందించడం తరచూ జరుగుతూ ఉంటుంది ఇలా ఆయిల్ స్పిల్ అవడం ఆయిల్ స్పిల్ ఇది కామన్ ప్రక్రియ అన్నమాట ఆయిల్ స్పిల్ అనే ప్రాసెస్ కామన్గా జరుగుతూ ఉంటుంది ఓషన్స్లో ఆర్ సీజ్లో ఇది పర్యావరణ మరియు ప్రజారోగ్యం రెండింటికి సంక్లిష్టమైన సమస్యలను చేకూరుస్తుంది పర్యావరణానికి ఎఫెక్టే ఎన్వైరాన్మెంట్కి ఎఫెక్టే తర్వాత ప్రజారోగ్యంకు కూడా ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలనేది కాన్సెప్ట్ అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దీని మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం రసాయన లేదా మాన్యువల్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో మాన్యువల్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయనంటే అవి హెవీ లోడ్ని తీసుకువెళ్తున్నప్పుడు ఈ హెవీ లోడ్ ఏదైతే ఉంటుందో ఈ షిప్స్ తీసుకువెళ్ళే ఈ క్యారీ చేసే ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పిల్ అయ్యేసి కంప్లీట్గా సీ మీద ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తాయి అంతేకాకుండా అక్కడ ఉండే ఏవేవైతే స్పెసిస్ ఉంటాయో అవన్నీ వాటిని ఎఫెక్ట్ చేసేస్తాయన్నమాట సో అది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం దాన్ని క్లియర్ చేయొచ్చు దాన్ని కంప్లీట్గా దాని నుంచి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చేయొచ్చు ఆ చేసే ప్రాసెస్నే బయో రెమెడియేషన్ అంటాం దాని గురించి ఉన్న కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఇక్కడ చూడండి ఒకసారి దాన్ని ఇక్కడ చూడండి ఇది ముడి చమురు గ్యాసోలిన్ ఇంధనాలు లేదా ఇతర చమురు ఉప ఉత్పత్తులను పర్యావరణంలోకి ప్రమాదవశాత్తు అనియంత్రితంగా విడుదల చేయడం ఇలా జరిగే ప్రాసెస్ని కంప్లీట్గా క్లోజ్ చేసే పద్ధతే మనకి బయో రెమెడియేషన్ అనమాట రెమెడియేషన్ చమురు చిందడం భూమి గాలి లేదా నీటిని కలుషితం చేస్తుంది అయినప్పటికీ దీనిని ఎక్కువగా సముద్రపు చమురు చిందడం గురించే చర్చలు జరుగుతాయి దాని గురించే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సముద్రంలో ఇలా కంప్లీట్గా ఆయిల్ స్పిల్ అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు బట్ వాటికి రీజన్స్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఎలాగ స్పిల్ అయ్యేటప్పుడు ఏదన్నా అడ్డు వచ్చినప్పుడు షిప్స్ మూవ్ అవ్వడం ఆగిపోవడం దానిలో నుంచి స్పిల్ అవ్వడం ఇలాంటి రకరకాల రీజన్స్ తోటి ఏంటి అని అంటే ఇది ఫస్ట్ టైం కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది ఇలాంటి కాంటెక్స్ట్ సో దీనికంటూ సొల్యూషన్ ఏంటి అనేది ఫైండ్అవుట్ చేయడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఇది కాంటెక్స్ట్ అనమాట ప్రజెంట్ సినారియో ఇదనమాట సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇటీవల ఎంవి వకాషియో దిస్ ఇస్ అ జపాన్ షిప్ అనమాట ఇది మారిషస్లో పగడపు దిబ్బ కోరల్ రీఫ్ను తగిలి తర్వాత ఇది అరుదైన వన్యప్రాణుల అభయారణ్యంలో సుమారు 1,000 టన్నుల చమురును చిందించింది ఇక్కడ చూడండి ఇలా స్ప్రెడ్ అయిందనమాట అలా దాదాపు 1,000 టన్స్ ఆయిల్ని స్పిల్ చేయడం జరిగింది సో దాంతో ఏమవుతాయి ఆబ్వియస్గా ఇలాగా ఇలాంటి ఇంపాక్ట్స్ వస్తాయి చూడండి ఇక్కడ కొన్ని అక్కడ ఉండే స్పెసిస్ ఏవైతే ఉంటాయో అవి చనిపోవడం కూడా జరిగిందనమాట ఈ కాంటెక్స్ట్ సో దీనికి మరి సొల్యూషన్ ఏంటి అని అంటే వీ హ్యావ్ గాట్ అ సొల్యూషన్ వార్తల్లో ఎందుకుంది రీజన్ తెలియాలి కదా న్యూస్లో ఎందుకుంది మనకి అని అంటే దిస్ ద రీజన్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్డ్ ఇన్ ఆర్ఆర్బి యాజ్ వెల్ యాజ్ అ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సో ఇది ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సినది ఇది ఎక్కడ ఉన్నది అంటే దిస్ హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ చెన్నై అనమాట ఇవి వ్యవసాయ అవశేషాలపై సముద్ర సూక్ష్మజీవుల వీట్ బ్రాన్ స్థిరీకరించిన కన్సార్టియన్ ఉపయోగించి పర్యావరణ అనుకూల ముడి చమురు బయో రెమెడియేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది దేన్ని ఉపయోగించి అంటే వీట్ బ్రాన్ ఈ వీట్ బ్రాన్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా దిస్ ఇస్ కాల్డ్ వీట్ బ్రాన్ అంటే ఆ పైన గోధుమల పైన ఉండే ఆ లేయర్ ఏదైతే ఉంటుందో హస్క్ చేయకు ముందు ఉంటుందన్నమాట జనరల్గా హస్క్ చేసిన తర్వాత అది పోతుంది సో ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంటుందో వీట్ బ్రాన్ ఉంటుందో దానితోటి ఈ కంప్లీట్గా మనకి ఏదైతే ఆయిల్ స్పిల్ అయినప్పుడు
ఆయిల్ స్పిల్ అయిన ఆయిల్ ని క్లియర్ చేయడానికి వీళ్ళు ఐడెంటిఫై చేశారన్నమాట. వీట్ బ్రాన్ ఆయిల్ ని ఉపయోగించి దన్న ఈ సూక్ష్మజీవుల నియంత్రణ లేదా వాళ్ళని క్షీణించే విధంగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ని NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉన్న ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. బయోరెమిడియేషన్ ద్వారా ఇక్కడ చూడండి, బయోరెమిడియేషన్ మెకానిజం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. దట్స్ ఎ పాయింట్. సో ఇక్కడ బ్యాక్టీరియా కణాలు గోధుమ బ్రాన్, మర్చిపోకండి ఇది వీట్ బ్రాన్ అంటే గోధుమ కెర్నల్ ఉంటుంది కదా, కెర్నల్ అంటే ఆ పై పొట్టు భాగం అనమాట, ఈ పర్టికులర్ పైన లేయర్ అనమాట. ఈ యొక్క గట్టి బయటి పొర పైన ఉండే లేయర్ అంటే ఔటర్ లేయర్ అనమాట, వీట్ మీద ఉండే ఔటర్ లేయర్ ఇది. సో మిల్లింగ్ ప్రక్రియలో ఇది జనరల్గా తీయబడుతుంది. మిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, హస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దానిలో ఆ పై లేయర్ని తీసేస్తారనమాట. సో అది ఏదైతే ఆ పై లేయర్ ఉంటుందో దానితోటి దాన్ని మనం రెమిడియేషన్ ప్రాసెస్లో ఆ మెకానిజంలో ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. దట్ ఇస్ అ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి చాలా అంశాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటి అంటే NIOT దీని హెడ్ క్వార్టర్స్ తెలియాలి, దీని ఫుల్ ఫామ్ తెలియాలి, దేని ద్వారా దేన్ని ఏ బ్రాండ్ని ఉపయోగించి. రైస్ బ్రాండ్ కూడా ఉంటుంది మనకి, రైస్ బ్రాండ్ కూడా వింటుంటాం, రైస్ బ్రాండ్ ఉంటుంది కదా, రైస్ బ్రాండ్ ఆయిల్స్ ఉంటాయి. రైస్ బ్రాండ్ అంటే బియ్యం పొట్టు అనమాట. అలాగే వీట్ బ్రాండ్, ఇప్పుడు మనకి ఈ బయో రెమిడియేషన్ దేని నుంచి ఐడెంటిఫై చేస్తున్నారంటే వీట్ బ్రాండ్ని ఉపయోగించి ఐడెంటిఫై చేస్తున్నారనమాట. సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం. ఈ బయో రెమిడియేషన్ అంటే ఇక్కడ చూడండి, దానికి మనకి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా డెఫినేషన్ వైజ్ ఉంది ఇక్కడ. పర్యావరణంలోని కలుషితాలను తొలగించి వాటి అసలు స్థితికి తీసుకురావడానికి లేదా తటస్థం చేయడానికి అంటే వాటి ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఏమీ లేకుండా ఉండడానికి సూక్ష్మజీవులు లేదా వాటి ఎంజైమ్లను ఉపయోగించే ఏదైనా ప్రక్రియగా దీన్ని నిర్వచించవచ్చు. అది బయో రెమిడియేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ రెమిడియేషన్ అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గ్రూప్ 2లో అయినా 1లో అయినా సివిల్ సర్వీసెస్లో కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఈవెన్ లోయర్ ఎగ్జామినేషన్స్లో కూడా క్రింది వాటిలో బయో రెమిడియేషన్కి సరైనది ఏంటి అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. తర్వాత హెడ్ క్వార్టర్స్ NIOT హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే న్యూస్లో ఉంది కాబట్టి. దట్ ఇస్ అ పాయింట్. ఈ పాయింట్స్ కనుక చూసుకుంటే దీని గురించి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. దెన్ యా జెసిండాకు జై కొట్టిన న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఆవిడ ఎన్నికవడం జరిగింది కదా రెండవసారి. ఆవిడకి రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, జెసిండా షీఈస్ అ వెల్ నోన్ వెరీ స్పెషల్ పర్సన్ కూడా, పర్యావరణం గురించి పబ్లిక్కి బాగా యాక్టివ్ మోడ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ తర్వాత వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దెన్ వెరీ స్పెషల్ పర్సన్గా న్యూస్లో ఉండడం జరిగింది. ఎనీవేస్ ఆవిడ తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ తీసుకున్న ఫాలోఅప్ చేసిన అవేర్నెస్ క్యాంప్స్ కానీ తర్వాత ఎన్వైరన్మెంట్కి రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీస్ కానీ ఆవిడని మళ్ళీ సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్గా మూవ్ అవ్వడానికి దోహదపడ్డాయని చెప్పచ్చు అనమాట. దట్స్ అ పాయింట్, సెకండ్ టైం. సో ఒకసారి చూద్దాం ఆవిడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. జెసిండా ఆర్డెన్ రెండవసారి విజయ దుందుబి మోగించారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, లేబర్ పార్టీ ఒకటి, నేషనల్ పార్టీ ఒకటి. సో షీ బిలాంగ్స్ టు లేబర్ పార్టీ అనమాట. ఆ లేబర్ పార్టీ, ఈవిడ లీడ్ చేస్తున్న లేబర్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగిందనమాట. సో అది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో ఇక్కడ చూద్దాం, ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. జెసిండా రాబోయే 3 ఏళ్లలో అన్నాడు, 3 ఇయర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ డ్యూరేషన్ 3 ఇయర్స్ ఉంటుంది, అది ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇస్ అ ఇంపార్టెంట్ వన్. తర్వాత తాను చేయాల్సిన పని చాలా ఉందని వ్యాఖ్యానించారు. ఓకే డన్. ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ, షీ బిలాంగ్స్ టు లేబర్ పార్టీ, ఇదొకటి తెలియాలి. తర్వాత దేశవ్యాప్తంగా 83.7% ఓట్లు పోలవగా దాదాపుగా 80 ఇయర్స్ హిస్టరీలో దాన్ని ఇంత ఓట్లు పోలవడం కూడా ఇదే ఫస్ట్ టైం, అది కూడా స్పెషల్ థింగ్.
తర్వాత 49% ఓట్లను దక్కించుకున్న ఎన్నికల్లో లేబర్ పార్టీ 49% లేబర్ పార్టీకి రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేషనల్ పార్టీ అనుకున్నాం కదా, ఈ నేషనల్ పార్టీకి 27% ఓట్లు రావడం జరిగింది. సో తర్వాత ఈ తరుణంలో ప్రధాని ప్రతిపక్ష నేత జుడిత్ కాలిన్స్ దన్న ఓటమిని అంగీకరించడం జరిగింది. ఈవిడ్ని అభినందించడం జరిగింది అనమాట. అది కాన్సెప్ట్. సో మనకు తెలియాల్సింది ఇక్కడ ఆవిడ షీ బిలాంగ్స్ టు విచ్ పార్టీ అనేది కూడా తెలియాలి. దట్స్ ఇంపార్టెంట్ అగైన్. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. యా స్లైనెక్స్ ఎక్సర్సైజెస్లో అంటే భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక సముద్ర ఎక్సర్సైజ్ ఇది, వ్యాయామం ఇది. 8వ ఎడిషన్, ఎడిషన్ కూడా ఇంపార్టెంటే కదా. 8th ఎడిషన్ కింద చెప్పుకుంటాం. ఎయిత్ ఎడిషన్ ఇంపార్టెంట్ వన్. దట్ ఏ కంట్రీస్ ఉన్నాయి, కంట్రీస్ కూడా కావాలి కదా. స్లైనెక్స్ అంటున్నాం. స్లైనెక్స్ అనగానే యా శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ ఎస్ఎల్ కదా. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ దట్స్ అ పాయింట్, అలా గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వస్తాయి. నావల్ ఎక్సర్సైజ్ అయినా, ఆర్మీ ఎక్సర్సైజ్ అయినా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినా, సో ఇంద్ర అని, వరుణ అని, సో ఇలాంటివి ఏవైతే వస్తాయో, సింబెక్స్ అంటాం, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఈ ఎక్సర్సైజెస్ వస్తాయి. వాటి ఉద్దేశం ఒకటే. అంటే రెండు పాయింట్లు ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏదన్నా ఫ్యూచర్లో సపోర్ట్ కావాల్సి వస్తే, అంటే నావల్ పరంగా అంటే నౌకాయానానికి సంబంధించి, మనం ఆ ఏరియాలో ఆ కంట్రీ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అడ్వాన్స్డ్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి, అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్ ఉంది, అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ఉంది, అడ్వాన్స్డ్ ఆర్మల్ సిస్టమ్ ఉంది అని, మా దగ్గర ఈ కెపాసిటీ ఉన్న వెపన్స్ ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ నావల్ షిప్స్ ఉన్నాయి, ఇలా ఒకరికొకరు షోకేస్ లాగా ఉంటుందన్నమాట. అంటే వీటిని మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఎగ్జిబిట్ చేస్తున్నాం అని చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ఎక్సర్సైజెస్లో. దీని ద్వారా ఏమవుతుందంటే, మనం వాళ్ళకంటే ఆ కంట్రీ ఏదైతే, ఏ కంట్రీతో అయితే మనం ఈ ఎక్సర్సైజెస్ చేస్తామో, వాటికంటే అడ్వాన్స్డ్ వన్స్ కనుక మన దగ్గర ఉన్నప్పుడు అవి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, మన దగ్గర నుంచి ఈ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవి ఇంపోర్ట్ చేసుకుంటాయి కాబట్టి గూడ్స్ని ఖచ్చితంగా రెవెన్యూ వచ్చే స్కోప్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కూడా బెనిఫిట్ రావడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ దీని గురించి పాయింట్స్ కొన్ని చూద్దాం, స్లైనెక్స్ గురించి. సో వెరీ ఇంపార్టెంట్, ఒకటే పాయింట్ అడుగుతున్నాడు ఫ్రీక్వెంట్గా. ఈ స్లైనెక్స్లో మనకి శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అనేది క్లియర్గా గుర్తుంటుంది. ఈ ఎక్సర్సైజ్లోనే దాదాపుగా మనకి అది నావలా, ఎయిర్ ఫోర్సా, ఆర్మీ ఎక్సర్సైజా అనేది మనకి అర్థమైపోతుంది. మనకి అడిషనల్గా కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అడుగుతున్న స్టైల్ ఏంటి అంటే ఎగ్జామ్లో అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. సో దాని మీద ఫోకస్ చేయాలి కాబట్టి ఇది, ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలో త్రికోణమలి అనే ప్లేస్లో జరిగింది అనమాట. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ జరగాలి, వెదర్ ఇట్ ఇస్ దెన్ ఇట్ హ్యాస్ టు గెట్ కండక్ట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ శ్రీలంక, ఈ రెండింటిలో ఎక్కడో ఒకచోట జరగాలి. సో ఇప్పుడు ఎక్కడ జరిగింది, ఇక్కడ శ్రీలంకలో జరగడం, త్రికోణమలిలో జరగడం జరిగింది. దట్స్ అ పాయింట్. యా ఇక్కడ లిస్ట్ చూడండి, లిస్టెడ్ బయలాటరల్ మల్టీలాటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అన్నప్పుడు నావల్ జనరల్గా ఇక్కడ మనకి పోస్ట్ చేసింది నావల్ ఎక్సర్సైజెస్. మనం మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ నావల్ కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ పర్టికులర్ పార్ట్లో ఇంద్ర చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, వెరీ ఇంపార్టెంట్ వన్ అది. ఇంద్ర ఇండియా ఐఎన్డి ఇండియా ఆర్ఏ రష్యా అనమాట, ఇలాగా ఇండియా అండ్ రష్యా, ఇండియా రష్యా నావల్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ అంతా నావల్ ఎక్సర్సైజ్ లిస్టే. మనకి ఇక్కడ ఉన్న లిస్ట్ అంతా నావల్ ఎక్సర్సైజ్ లిస్టే. వీటిలో ఈ ఫస్ట్ వన్ అడిగాడు, ఇంద్ర అడిగాడు, వరుణ కూడా అడిగాడు చాలాసార్లు. వరుణ వచ్చేటప్పటికి వరుణ ఇస్ ఇన్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇండియా, ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య అండ్ ఇండియాకి మధ్య ఉన్న నావల్ ఎక్సర్సైజ్. మలబారు యుఎస్, మలబార్ అనే వర్డ్ వినగానే దన్న ఇట్ గివ్స్ అ మీనింగ్ ఆఫ్ ఇట్స్ బిలాంగ్స్ టు యుఎస్ అనే మీనింగ్ తెలిసిపోతుంది అక్కడ. సో యుఎస్ ఇండియా జపాన్ కూడా, ఇది ఈ మలబార్ ఒకటే గుర్తుంచుకోండి. మలబార్ ఇస్ అ ట్రైలాటరల్ వన్, ఇస్ అ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. మూడు కంట్రీలు ఉంటాయి, బయలాటరల్ 2 కంట్రీస్ ఉంటాయి, ట్రైలాటరల్ అంటే 3 కంట్రీస్ ఉంటాయి, మల్టీలాటరల్ అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ ఉంటాయి, వాటిని మల్టీలాటరల్ అంటాం. ఇక్కడ మనకి ట్రైలాటరల్, యుఎస్ ఇండియా అండ్ జపాన్, ఈ మూడు కంట్రీలు ఇన్వాల్వ్ అవుతాయి దేనిలో, మలబార్లో. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఈ మూడు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నవాటిలో,
ఈ మూడు ఫోకస్ చేయాల్సినవి చాలాసార్లు అడగడం కూడా జరిగింది. ఇందిరా డైరెక్ట్ వన్ అది, మల్బార్ అండ్ వరుణ. సో మిగిలిన వాటిలో మిగిలినవి జనరల్ వన్నే కాబట్టి ఇది ఒకటి చూడొచ్చు. కోన్కన్, కోన్కన్ కూడా ఇది ఒకటి ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇండియా అండ్ బ్రిటన్ నావల్ ఎక్సర్సైజ్ కోన్కన్. దీస్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇంపార్టెంట్ బయలాటరల్ అండ్ మల్టీలాటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్. మల్టీలాటరల్ అన్నప్పుడు మోర్ దాన్ టూ కంట్రీస్ కనుక ఎక్సర్సైజ్లో పాల్గొంటే మల్టీలాటరల్ అంటాం. ఇప్పుడు ఈ మల్బార్ అనేది ఇస్ అ మల్టీలాటరల్ కిందకు వస్తుంది. మిగిలినవన్నీ చూడండి, మిగిలినవన్నీ బయలాటరలే వస్తాయి. మిగిలినవన్నీ బయలాటరలే, టూ కంట్రీసే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అలాంటి కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇబ్సామర్ ఉంది చూడండి. ఇబ్సామర్ మల్టీలాటరల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇబ్సామర్ ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇబ్సా కదా, ఐబిఎస్ఏ, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఇబ్సామర్ మారిటైమ్ ఎక్సర్సైజ్, దట్ ఇస్ అ పాయింట్. సో ఇవి ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ బయలాటరల్ అండ్ మల్టీలాటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్. తర్వాత వీటి తర్వాత ఇంకొన్ని మూవ్ అవుదాం, ఇంకొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. బర్నింగ్ టాపిక్ ఇది, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇలాంటివి డైరెక్ట్గా స్టేట్ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే, ఒక స్టేట్ కనుక ఏదన్నా స్పెషల్గా కనుక న్యూస్లో ఉంటే క్వశ్చన్ అడిగే పద్ధతి అయితే ఉంది నేషనల్ ఇష్యూస్ కింద. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హర్ఘర్ జల్, దట్ ఈస్ ద హెడ్లైన్ వీ హ్యావ్. హర్ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు అనేది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాన్సెప్టే, చాలా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఇప్పుడు. బట్ న్యూస్లో ఉంది ఏంటి అని అంటే, దెన్ ఈ పర్టికులర్ పార్ట్లో గోవా ఇంప్లిమెంటెడ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఫస్ట్. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్. ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ బై ద గోవా, దట్స్ వై ఇట్స్ దేర్ ఇన్ న్యూస్ అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. సో ఐఎమ్ రిపీటింగ్ దిస్, హర్ ఘర్ జల్. దెన్ కొన్ని డీటెయిల్స్కి వెళ్దాం, కొన్ని ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. వాట్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు దిస్ వన్ అని చూస్తే, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి, గోవాలోని మొట్టమొదటి హర్ఘర్ జల్ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. గోవా గ్రామీణ ప్రాంతాల్లో 100% FHTC ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఈ లిస్టులో గోవా టాప్లో ఉండడం జరిగింది. ఫస్ట్ స్టేట్గా మూవ్ అవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్. సో ఈ పర్టికులర్ థింగ్ని చాలా స్టేట్స్ ప్రామిస్ చేసాయి ముందుగా. వాటిలో ఆ లిస్టులో తెలంగాణ స్టేట్ కూడా ఉంది. దెన్ 100% వీ విల్ మేక్ రీచ్ ద వాటర్ టు యువర్ హౌస్ అనే కాన్సెప్ట్ని దెన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఎర్లియర్ అనమాట, చెప్పడం జరిగింది, ఇంతకు ముందే చెప్పడం జరిగింది. బట్ రీచ్ అయిన స్టేట్ ఏది అంటే గోవా మనకి. సో దీనిలో ఇంకొక పాయింట్ కూడా అడిషనల్ పాయింట్ మనం చూస్తే, ఇక్కడ విజయవంతంగా 2.3 lakhs గ్రామీణ గృహాలను ఇవి రీచ్ అవ్వడం కూడా జరిగింది. 2.3 lakhs గ్రామాల్లో ఉన్న గృహాలకి ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ అబౌట్ గోవా అనమాట. అందుకని గోవా ఫస్ట్ పొజిషన్లో ఉండడం, పిక్చర్లో ఉండడం, న్యూస్లో ఉండడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన కాన్సెప్ట్ ఇది, జల్ జీవన్ మిషన్. దీని మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వాటర్కి రిలేటెడ్గా ఎన్వైరన్మెంట్కి రిలేటెడ్గా పర్యావరణానికి నీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏ వచ్చినా వాటిని హైలైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే వాటికి రిలేటెడ్గా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత స్త్రీ సాధికారత గురించి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా కాన్సెప్ట్ కనుక న్యూస్లో ఉందా, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్ వచ్చినప్పుడు కొంత స్పెషల్ అటెన్షన్ ఉంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాటిని ఫాలోఅప్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ 2024 నాటికి అంటే 2024కి ఈ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ కదా, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTC ఏదైతే ఉందో, ఇది ఇక్కడ ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల
నీటిని సరఫరా చేయాలని జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ దట్స్ ద రీజన్ దెన్ ఐ యామ్ హైలైటింగ్ ఇట్స్ అగైన్ అండ్ అగైన్ ఎప్పటికి 2024 నాటికి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఇలాంటి మెన్షన్ చేసిన వాటిని స్పెషల్ గా మెన్షన్ చేసిన వాటిని ఫోకస్ చేస్తాడు ఎగ్జామ్ లో 2024 నాటికి ప్రతి ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 55 లీటర్ల రోజుకి 55 లీటర్ల నీటిని సరఫరా చేయాలనేది ఈ మిషన్ యొక్క కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 2 లే ఎగ్జామ్ లో కాని 1 లో 1 ఎగ్జామ్స్ లో కాని ఇలాంటి వాటిలో అడిగినప్పుడు ఎలా అడుగుతాడు అంటే ఈ పాయింట్స్ ని సబ్ పాయింట్స్ గా సబ్ ఆప్షన్స్ గా ఇస్తాడు క్రింది వాటిలో జల్ జీవన్ మిషన్ కి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అని అడుగుతాడు దానిలో ఏమను మెన్షన్ చేస్తాడు అంటే ఒక పాయింట్ ఇలా ఇస్తాడు 2024 నాటికి ఎఫ్హెచ్టీసీ క్రింద 55 లీటర్ల నీటిని ప్రొవైడ్ చేయడం అనేది కాన్సెప్ట్ ఒకటి 2020 అంటాడు 22 అంటాడు ఆప్షన్స్ వైస్ అలా మానిపులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాడిని ఆ పర్టికులర్ స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటిని ఒకటి రెండు సార్లు దాన్ని గుర్తుంచుకోవాలి దాన్ని ఎక్కడైనా రాసి పెట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ జల్ జీవన్ మిషన్ గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం స్థానిక స్థాయిలో ఇంటిగ్రేటెడ్ డిమాండ్ మరియు నీటి సరఫరా నిర్వహణపై దృష్టి పెడుతోంది ఇంటిగ్రేటెడ్ డిమాండ్ డిమాండ్ని బేస్ చేసుకొని డిమాండ్ సప్లై రూల్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఎక్కువ అవసరాలు ఎక్కువైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ అక్కడ ఫస్ట్ ఫెసిలిటేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి జల్ జీవన్ మిషన్ రన్ అవుతోంది అని చెప్తున్నాడు తర్వాత వర్షపు నీటి పెంపకం తర్వాత భూగర్భ జలాలు రీఛార్జ్ చేయడం మరియు పునర్వినియోగం రీసైక్లింగ్ రీయూస్ ఇవే కదా కాన్సెప్ట్స్ వినియోగం అంటే రీయూజ్ కదా పునర్వినియోగం ఈ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని రీఛార్జ్ చేసుకోవడం తర్వాత వాన నీటిని రెయిన్ వాటర్ని కన్జర్వ్ చేసుకోవడం తర్వాత నెక్స్ట్ ఏంటి ఉన్న వాటర్ని రీయూజ్ చేయడం రీసైకిల్ చేయడం తర్వాత గృహ వ్యర్థాల జలాల నిర్వహణ ఇలాంటి వాటిని తప్పనిసరి అంశాలుగా సోర్స్ సుస్థిర చర్యల కోసం స్థానిక మౌలిక సదుపాయాల కల్పన ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలతో కలిసి చేపడుతోంది సో మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ కొన్ని చూస్తే సింగపూర్ లాంటి నేషన్స్ చూస్తే అవి ఫాలో అవుతున్న మెకానిజం ఏంటి అంటే దే ఆర్ గోయింగ్ విత్ ద రీయూజ్ రీసైకిల్ రీఛార్జ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట సో వై డోంట్ దెన్ ఇండియా క్యాన్ ఫాలో దోస్ సో కంప్లీట్గా వాటర్ రిసోర్స్ లేని కంట్రీలు కూడా ఇలాంటి మెకానిజంని ఫాలో అవుతున్నప్పుడు దెన్ వై డోంట్ ఇండియా క్యాన్ ఫాలో దిస్ అనేది కాన్సెప్ట్ సో మనం కూడా ఈ ఇలాంటి కంట్రీస్ ఏవైతే చూసి వాటర్ రిసోర్స్ లేని కంట్రీలు కూడా దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ అ వెరీ లిటిల్ రిసోర్సెస్ ఇన్ అ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మనం కూడా ఫాలో అప్ చేయాలనేది ఇండియా ఆబ్జెక్టివ్ దెన్ ద టార్గెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్ ఇస్ 2024 బై 2024 దెన్ ద గవర్నమెంట్ అండ్ దిస్ పర్టికులర్ మిషన్ వాంట్స్ టు గెట్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ అ రూరల్ ఏరియా అది కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఒకటి చూద్దాం హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఇక్కడ చూడండి సమాజ విధానంపై ఆధారపడి ఉంటుంది మిషన్ నీటికి సమాజ విధానంపై ఆధారపడి ఉంటుంది ఓకే మరియు మిషన్ యొక్క ముఖ్య అంశంగా విస్తృతమైన సమాచారం విద్య మరియు కమ్యూనికేషన్ని కలిగి ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ కదా వీటి మీద కూడా ఫోకస్ చేయాలి ప్యారలల్గా జల్ జీవన్ మిషన్ నీటి కోసం జన్ ఆందోళన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జన్ ఆందోళన్ను సృష్టించాలని సూచిస్తోంది అంటే ఏంటి జనాలు ఖచ్చితంగా మాకు ఈ రిసోర్స్ కావాలి అని అడిగే విధంగా జనాల దగ్గర నుంచి దాన్ని ఆ రిక్వైర్మెంట్ ఉంది అవసరం అని చెప్పే విధంగా ఆందోళన రావాలని చెప్తున్నారు ఆ పర్టికులర్ స్లోగన్ రావాలని చెప్తున్నారు తర్వాత నిధుల సరళి చూద్దాం అంటే ఇలాంటివి ఈ పర్టికులర్ స్టాండర్డ్ అంటే ఇలాంటి నిధుల సరళి ఎలాంటి క్లాసిఫికేషన్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఫండ్ చేస్తోంది లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ ఇస్తోంది ఇలాంటి ప్రోగ్రామ్స్ రీచ్ అవ్వడానికి అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా గ్రూప్ 2-1 ఈ రేంజ్లో అడిగే ఎగ్జామ్ అని అడిగే స్టైల్ అనమాట జనరల్గా ఆర్ఆర్బీ పార్ట్లో కూడా స్కీమ్ గురించి అడిగే స్కోప్ ఉంటుంది జల్ జీవన్ మిషన్ గురించి బట్ ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా వెళ్తే కొంచెం అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్లో ఈ రేంజ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం హిమాలయ మరియు ఈశాన్య రాష్ట్రాలకు 90-90:10 హిమాలయ రాష్ట్రాలకు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10 అనమాట 90-10 ఎవరెవరికి షేర్ కేంద్రం అండ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 90% స్టేట్ గవర్నమెంట్ 10%
ఎప్పుడు హిమాలయ అండ్ ఈశాన్య రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకు 50-50 50-50 మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 50-50% అన్నమాట అదొక పాయింట్ ఇంపార్టెంట్ కదా మళ్ళీ నెక్స్ట్ వన్ కి వద్దాం తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా ఈ యూనియన్ టెరిటరీస్ కి 100% ఎవరు అంటే గవర్నమెంట్ బేర్ చేస్తుంది ఈ పదకానికి మొత్తం కేటాయింపు కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది ఈ 100% ఈ మొత్తం కేటాయింపు 3 లక్షల కోట్లకు పైగా ఉంటుంది ఈ మొత్తం అమౌంట్ 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లకి పైన ఉండే అమౌంట్ మనకి ఈ 3 లక్షల కోట్లు అన్న పాయింట్ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ పట్టర్ నిధుల సరళి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఏరియా అని చెప్పుకోవాలి నిధుల సరళిలో మనం బాగా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ హిమాలయ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ షేర్ చాలా దాదాపుగా చాలా వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇలాగే ఉంది 90-10 ఉంది హిమాలయ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కాబట్టి అది గుర్తుండిపోతుంది నెక్స్ట్ 50-50 ఏంటి అంటే మిగిలిన రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత యూనియన్ టెరిటరీస్కి వచ్చేటప్పటికి యూటీస్కి వచ్చేటప్పటికి 100% సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది ఈజ్ అ పాయింట్ ఇలాంటి ఇది కాన్సెప్ట్ సో ఇలాంటి వాటిని ఏ స్కీమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి షేర్ నిధుల సరళి ఏదైనా మెన్షన్ చేశాడు అంటే అన్నింటికీ మెన్షన్ చేయడు కోర్ ప్రోగ్రామ్కి కోర్ సెంట్రల్ స్కీమ్స్కి సిఎస్ఎస్ ఉంటాయి కదా కోర్ సెంట్రల్ స్కీమ్స్ కానీ అలాంటి వాటికి కొన్ని మెన్షన్ చేస్తాడు మెన్షన్ చేసినప్పుడు మాత్రం వాటి మీద ఫోకస్ చేయండి సిఎస్ఎస్ ఉంటాయి కదా సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఇలాంటి నిధుల సరళి కనుక ఇచ్చాడు అని అంటే దాన్ని ఫోకస్ చేయాలి దాన్ని ఎగ్జామ్లో అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది అనేది గుర్తించాలి తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ మినిస్టర్ తెలుసు కదా మనకి హీజ్ అ న్యూ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ జలశక్తి జలశక్తి మంత్రి కింద చెప్తాం ఆయుష్కి ఒకరు తర్వాత జలశక్తికి ఒకరికి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మినిస్ట్రీస్ ఇవి మినిస్టర్ ఆఫ్ జలశక్తి అంటాం ఈ మోడీ సర్కార్ 2.0 కింద మోడీ క్యాబినెట్ 2.0 కాన్సెప్ట్ కింద అంటే సెకండ్ టర్మ్ సెకండ్ పార్ట్ కింద దెన్ దిస్ పర్టికులర్ పర్సన్ గజేంద్ర సింగ్ షెకావత్ హీఈస్ ద మినిస్టర్ అఫీషియలీ అనౌన్స్డ్ టువర్డ్స్ ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి జలశక్తికి ఆయుష్కి ఆయుష్కి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మినిస్టర్ ఉన్నారు అలాగే జలశక్తికి కొత్తగా మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్పెషల్గా ఎందుకంటే వాటర్ రిసోర్స్ని చాలా పదిలంగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అందరికీ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దట్ ఇస్ వన్ సో వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం హ్యావ్ ఎ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ అండ్ ది ఇంపార్టెంట్ వన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యా ఈ పర్టికులర్ సూచి ఎప్పుడు న్యూస్లో ఉన్నా దీని గురించి క్వశ్చన్ జనరల్గా అడుగుతుంటాడు కన్ఫామ్గా అడుగుతాడు ఆకలి సూచి అంటున్నాం కదా జనరల్గా ఇక్కడ దీనికి సూచి అనొచ్చు సూచిక అనొచ్చు సూచి అంటే ఇండెక్స్ కదా ఇలాంటివి మనకి న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ వెరీ లిమిటెడే కానీ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ ఇలాంటివి ప్రపంచ ఆకలి సూచిక అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది కదా మానవ అభివృద్ధి సూచి అంటాం హెచ్డిఐ అంటారు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంట హెచ్డిఐ ఇది వచ్చేటప్పటికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇలాంటి సూచీలు అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి స్కోప్ చాలా ఉంటుంది జనరల్గా ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతూ ఉంటాడు అది కామన్ క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే కొద్దీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచాలి అని అంటే దీనిలో కొంచెం డీప్గా అడగడానికి స్కోప్ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్లో ఇలా చూద్దాం మనం జనరల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయని ఈ 17లో ఎస్డిజి 1, 2 చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను నేను 1, 2 ఈ 1 ఏంటి అని అంటే నో పావర్టీ ఎస్డిజి 1 నో పావర్టీ అండ్ ఎస్డిజి 2 వచ్చినప్పటికి నో హంగర్ హంగర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది హంగర్ గురించే కదా గ్లోబల్ హంగర్ ఇండెక్సే కదా సో ఇట్ బిలాంగ్స్ టు ఎస్డిజి 2 అన్నమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఎగ్జామ్లో కూడా మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో
వాటికి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ కాని వాటికి రిలేటెడ్ గా ఉన్న ఏమన్నా సూచీలు కాని వస్తే ఎగ్జామ్ లో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 గురించి మనం మాట్లాడుకున్నాం నో పావర్టీ అని నోబెల్ ప్రైజెస్ లో నోబెల్ పీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం ఫుడ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పావర్టీ ఎలివియేషన్ అని చెప్పుకున్నాం పేదరిక నిర్మూలన అని చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా సో అది ఎస్డిజి 1 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 1 ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 2 అన్నమాట నో హంగర్ నో వన్ కెన్ కమ్ విత్ ఆర్ మూవ్ విత్ హంగర్ అనేది కాన్సెప్ట్ ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది కాన్సెప్ట్ సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 2 ఇలా మనం అవసరం వచ్చినప్పుడల్లా కొన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 1 2 డిస్కస్ చేస్తున్నాం అనుకోండి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 17 ఉన్నాయి 17 లో ఇండియా ఫాలో అవుతోంది ఇండియా ఇప్పటివరకు ఫాలో అప్ చేస్తోంది 16 ఫాలో అవుతోంది ఆ 16 కూడా ఈజీగా మీకు ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి ఖచ్చితంగా వీటికి రిలేటెడ్ గా క్వశ్చన్ ఒకటి ఉంటుంది కాబట్టి అన్ని వాటిని మగ్గప్ చేయడమో క్రామిన్ చేయడమో కరెక్ట్ కాదు కాబట్టి దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ దెన్ ఇలా కాన్సెప్ట్ వన్ బై వన్ కాన్సెప్ట్ వస్తున్నప్పుడే వాటిని మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి సో ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2 డిస్కస్ చేసాం సో ఎస్డిజి 1 ఇస్ రిలేటెడ్ టు నో పావర్టీ అనుకున్నాం సెకండ్ వన్ ఇస్ నో హంగర్ అనుకున్నాం సో ఈ సెకండ్ వన్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ వన్ ఇప్పుడు మనకున్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి రిలేటెడ్ వన్ సో ఆ పాయింట్ గుర్తుండాలి ఇలా కాంటెక్చువల్గా సందర్భం వచ్చినప్పుడు దాన్ని వాటి గురించి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఇక్కడ చూడండి ఎవరిచ్చారు ఈ పర్టికులర్ సూచి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ర్యాంకింగ్స్ ఎవరిచ్చారు అని అంటే దట్ వాజ్ గివెన్ బై దిస్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్థింగర్ లైఫ్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈ వార్షిక నివేదికను ఇవ్వడం జరిగిందనమాట ఇయర్లీ వన్స్ యాన్యువల్ రిపోర్ట్ ఇది యాన్యువల్ రిపోర్ట్ ఈ యాన్యువల్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది సో దీనిలో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే దీని స్టాటిస్టిక్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యి 2006 నుంచి వస్తుంది 2006 నుంచి ఈ పర్టికులర్ ఆకలి సూచి గురించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఇది ప్రతి జనరల్గా ప్రతి అక్టోబర్లో ఈ పర్టికులర్ సూచి రిలేటెడ్గా ఉన్న రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఇక్కడ 2020 ఎడిషన్ 15వ ఎడిషన్ అనమాట ఇది 15th ఎడిషన్ దట్స్ ద పాయింట్ 15th ఎడిషన్ 15వ ఎడిషన్ ఇది సో అది కూడా గుర్తుంచుకోవాలి ఎన్నో ఎడిషన్ అని కనుక పాయింట్ టర్న్ చేశాడు అని అంటే దిస్ ఇస్ ద 15th ఎడిషన్ అని చెప్పుకోవాలి హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇక్కడ ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 94 అమాంగ్ 107 నేషన్స్ 107 నేషన్స్లో 94 అంటే జనరల్గా 0 అంటే బెస్ట్ ర్యాంక్ అని 100% 0% 100% 100కి దగ్గరగా వస్తూ ఉన్నామనంటే దాన్ని లాస్ట్ వాడికి దగ్గరగా వస్తున్నామనంటే ర్యాంక్ వర్స్ట్ ర్యాంక్ అని సో కొన్ని స్టాటిస్టిక్స్ మనం ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో చెప్పుకోబోయే కొన్ని కాంటెక్స్ట్లో కొన్ని ఏవైతే ఈ పర్టికులర్ రిలేటెడ్గా ఉన్న ర్యాంకింగ్స్ ఉన్నాయో వర్స్ట్ ర్యాంకింగ్ కన్సర్న్లో ఉంది ఈ పర్టికులర్ హంగర్ ఇండెక్స్లో ఇండియా సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇండియా ర్యాంక్ 94 అవుట్ ఆఫ్ 107 నేషన్స్ టోటల్ పార్టిసిపేటెడ్ నేషన్స్ 107 ఇండియా ఆక్యుపైడ్ 94th ర్యాంక్ సో ఇక్కడ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ దీన్ని చూద్దాం ఒక పాయింట్ చూద్దాం లక్ష్యం చూద్దాం దీని ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ప్రపంచ ప్రాంతీయ మరియు దేశ స్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడం మరియు ట్రాక్ చేయడం హంగర్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయడం ఒకటి తర్వాత పోతే ట్రాక్ చేయడం దాన్ని మెజర్ చేయడం కూడా ఇది కాన్సెప్ట్ ఎక్కడ గ్లోబల్గా రీజనల్గా యాజ్ వెల్ యాజ్ కంట్రీ వైజ్ ఇలాగా ఈ మూడు ఏరియాల్లో ఎలాగా లెక్కింపు ఎలా జరుగుతుంది అంటే మెజర్ ఎలా చేస్తారు అంటే క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుందంటే ఆకలిని ఎదుర్కోవడంలో పురోగతి మరియు ఎదురుదెబ్బలను అంచనా వేయడానికి ప్రతి సంవత్సరం ఈ స్కోర్లను లెక్కిస్తారు ఇది 4 సూచికల ఆధారంగా లెక్కింపబడుతుంది 4 సూచికలు ఓకేనా తర్వాత పోషకాహార లోపం ఇది చూసామనుకోండి తగినంత క్యాలరీలు తీసుకోకపోవడం ఇది ఈ కాంటెక్స్ట్ గురించి పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ అంటాం ఇది ఒక కాంటెక్స్ట్ తర్వాత మొత్తం పనితీరు ఓవరాల్ స్టేటస్ చూస్తే 27.2 స్కోర్ తోటి భారతదేశం ఆకలి స్థాయిని కలిగి ఉంది ఇది తీవ్రమైనది సీరియస్ కన్సర్న్ అన్నమాట సీరియస్ వన్
అంటే ఎందుకు సీరియస్ అని అంటే ర్యాంకింగ్ వర్స్ట్ ర్యాంకింగ్ ఉండడం పర్సంటేజ్ కూడా ఆ స్కోర్ చూడండి 27.2 స్కోర్ సో అదొక రీజన్ తర్వాత హంగర్లో ఇంకా మనకంటే చిన్న నేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో చిన్న నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బెటర్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి ఇక్కడ అదనమాట కాంటెక్స్ట్ సో వాటి కంపారిజన్లో చూస్తే ఇండియా హ్యాస్ గాట్ అ మోస్ట్ క్రిటికల్ కండిషన్ అని చెప్పుకుంటాం తీవ్రమైనదిగా టర్న్ చేస్తాం సీరియస్గా ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉన్నది ఇది సూచికలో 107 దేశాలలో 94వ స్థానంలో ఉంది ఏది ఎవరు భారత్ 94th పొజిషన్లో ఉంది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది 2019లో 117 దేశాలలో భారతదేశం 102వ ర్యాంక్లో ఉంది 2019 2019లో ఇండియా ఆక్యుపైడ్ 102nd పొజిషన్ అవుట్ ఆఫ్ 117 నేషన్స్ 2020కి వచ్చినప్పటికీ ఇట్ ఆక్యుపైడ్ 94th పొజిషన్ అవుట్ ఆఫ్ 107 నేషన్స్ సో స్టిల్ దెన్ వర్స్ట్ కండిషన్కి మూవ్ అవుతోంది డేంజర్ జోన్లోకి వెళ్తోంది గో హెడ్ విత్ అడిషనల్ పాయింట్ ఇంకొని చూద్దాం ఇక్కడ చూడండి ఇతర దేశాలతో కనుక కంపేర్ చేసినప్పుడు నేపాల్ చూడండి నేపాల్ హ్యాస్ గాట్ 73rd ర్యాంక్ 73 పాకిస్తాన్ ఈవెన్ పాకిస్తాన్ బెటర్ దాన్ ఇండియా ఈ కాంటెక్స్టే దీన్ని బేస్ చేసుకునే మనకి ఇవాళ న్యూస్లో కూడా శశి తరూర్ పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ ఇండియా అనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగిందనమాట ఇదో పాయింట్ తర్వాత బంగ్లాదేశ్ 75 స్టిల్ ఇట్స్ గుడ్ ఇండోనేషియా 70 భారతదేశం చూడండి మనకు వచ్చినప్పటికీ ఇండియా 94th పొజిషన్లో ఉంది ఈ కంపారిజన్లో దన్ దీస్ నేషన్స్ ఆర్ డూయింగ్ బెస్ట్ అనమాట అదొక కంపారిజన్ రువాండా 97లో ఉంది రువాండా జనరల్గా రువాండా కానీ తర్వాత పోతే మనకు ఉన్న ఆఫ్రికన్ నేషన్స్ చాలా కంట్రీలు ఈ లిస్ట్లో లీస్ట్ జనరల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ హంగర్ ఇండెక్స్లో వీటిలో వర్స్ట్ పొజిషన్లో ఉంటాయి అలాంటిది దెన్ మనకి చాలా దగ్గరగా ఉంది చూడండి రువాండా నైజీరియా 98 ఆఫ్ఘనిస్తాన్ 99 లైబీరియా 102 మొజాంబిక్ 103 లాస్ట్ నేషన్ ఏది అని అంటే లాస్ట్ నేషన్ ఇస్ చాడ్ ఆక్యుపైడ్ 107th పొజిషన్ దిస్ వన్ మోస్ట్ డేంజరస్ జోన్ అనమాట లాస్ట్ పొజిషన్లో ఇక్కడ లాస్ట్ పొజిషన్లో మనకి చాడ్ ఉంది 107th పొజిషన్ టాప్ సీడ్లో అంటే ఫస్ట్ పొజిషన్ అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా 1-17 పొజిషన్స్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని నేషన్స్ less than 5 పార్ట్ ఉందన్నమాట less than 5 ర్యాంక్స్లో ఉన్న నేషన్స్లో మనకి లైక్ ఈ హిట్ లిస్ట్ ఈ పర్టికులర్ పార్ట్లో లిస్ట్లో బెలారస్ ఒకటి ఉంది బెలారస్ ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది ఫస్ట్ అంటే 1-17 అన్నట్టు అనమాట less than 5 ఉన్నట్టు బెలారస్ ఒకటి బోస్నియా ఒకటి బ్రెజిల్ చైనా ఒకటి ఇవన్నీ ఫైవ్ లోపు ఉన్నవన్నమాట less than 5 ఉన్నవి 1-17 ర్యాంక్స్లో ఇలా ఉన్నాయి లిస్ట్లో అంటే ఏది ఫస్ట్ అనేది చెప్పలేకుండా క్లోజ్గా ఉన్న పార్ట్లు అనమాట అందుకనేసి బెలారస్ బోస్నియా తర్వాత బ్రెజిల్ చైనా ఇవన్నీ టాప్ పార్ట్లో ఉన్నాయి ఇలాగా ఒకే పర్టికులర్ ర్యాంక్ దగ్గర కన్ఫామ్ చేయలేని పరిస్థితి కనుక ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి జనరల్గా రాడు సో అడిగినా కూడా బెలారస్ బోస్నియా బ్రెజిల్ చైనా లాస్ట్ పొజిషన్ ఏది అని అంటే లాస్ట్ పొజిషన్ ఆక్యుపైడ్ బై మనం ఇప్పుడే చెప్పుకున్నాం లాస్ట్ పొజిషన్ ఆక్యుపైడ్ బై చాడ్ CHAD చాడ్ 107th పొజిషన్ ఇండియా ఆక్యుపైడ్ 94th పొజిషన్ ఇదే చెప్పుకున్నాం 94th అంత దగ్గర అంత పెద్ద దూరం ఏం కాదు కదా గ్యాప్ ఏం లేదు కదా దోస్ అ పాయింట్ తర్వాత ఇక్కడ పోషకాహార లోపం చూస్తే ఇందాక 4 ఫీల్డ్స్ అనుకున్నాం కదా ఈ 4 ఫీల్డ్స్ అనమాట సూచికలు 4 ఏరియాల్లో చెక్ చేస్తారని చెప్పుకున్నాం కదా ఒకటి పౌష్టికాహార లోపం మాల్ న్యూట్రిషన్ పిల్లల వ్యర్థం అంటాం అంటే చైల్డ్ వాస్టింగ్ అంటారు వాస్టింగ్ WASTING హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఇక్కడ చూడండి ఫస్ట్ది పౌష్టికాహార లోపం సెకండ్ది వచ్చేటప్పటికి పిల్లల వ్యర్థం అంటారు అంటే దీన్ని చైల్డ్ వాస్టింగ్ అంటారు వాస్టింగ్ WASTING అంటే ఏంటి అని అంటే ఈ వాస్టింగ్ అనే పార్ట్ ఎక్కడ యూస్ చేస్తారంటే పిల్లల వ్యర్థం అనేది ఎలా చెప్తారు అని అంటే ఇక్కడ వాళ్ళల్లో పెద్ద చేంజ్ రాకుండా అంటే ఆల్మోస్ట్ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ వన్నే ఉంటుంది అది పౌష్టికాహారానికి రిలేటెడ్గానే కొన్ని కావాల్సిన వెరీ ఇంపార్టెంట్వి ఏవైతే పోషకాలు ఉంటాయో అవి అందకపోవడం పిల్లల వ్యర్థం అంటే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి చైల్డ్ స్టంటింగ్ అంటారు స్టంటింగ్ అనేది ఒకటి ఉంటుంది స్టంటింగ్ అంటే ఏంటి అని అంటే గ్రోత్ సరిగ్గా లేకపోవడం గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం తర్వాత డెత్స్ అనమాట ఇన్ఫాంటిసైడ్స్ అంటాం కదా పిల్లల చనిపోవడాలు ఉంటాయి కదా
అలాంటివన్న అవి కూడా ఈ నాలుగు ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఈ కంట్రీస్కి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నాలుగు సూచనలు తీసుకోవాలి. పౌష్టికాహార లోపం ఒకటి, పిల్లల వ్యర్థం ఒకటి, అంటే చైల్డ్ వేస్టింగ్ అంటాం, తర్వాత చైల్డ్ స్టంటింగ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ పిల్లల మరణాలు ఒకటి. ఈ నాలుగింటిని తీసుకుంటారు సూచికలుగా. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ మనకి ఇంత 16.3, 14%, 15% ఇంత అవసరం లేదు, వాటిని గురించి చెక్ చేయాల్సిన ఎస్టీ లేదు. కానీ ఏ ఏ సూచీలు ఉన్నాయని మాత్రం తెలియాలి. ఇక్కడ ఉన్నవి ఈ నాలుగింటిని చెక్ చేస్తారని తెలియాలి. ఆ నాలుగు సూచీల మీద బేస్ చేసుకొని వీటికి ర్యాంక్స్ ఇస్తారన్న పాయింట్ తెలియాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే, యా నెక్స్ట్ వన్కి వెళ్దాం, డిజిటల్ మీడియా నియంత్రణ. ఇది ఒక బర్నింగ్ టాపిక్, ఇప్పుడు న్యూస్లో బాగా క్విక్గా మూవ్ అవుతున్న కాన్సెప్ట్ ఇది. డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, డిజిటల్ మీడియా రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిజిటల్ మీడియా రెగ్యులేషన్స్ గురించి, డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది. రీసెంట్గా వస్తున్న న్యూస్ కానీ ఫేక్ న్యూస్ ఇవ్వడం, లేకపోతే వీళ్ళే అజ్యూమ్ చేసుకున్న కాన్సెప్ట్స్ని వాటిని హైలైట్ చేసి న్యూస్ ప్రజెంట్ చేయడం, ఓకే ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో, బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయో, వీటికి ఒక స్టాపేజ్ అంటే ఒక అడ్డుకట్ట ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ వీటిలో ఈ డిజిటల్ మీడియాలో రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. రెగ్యులేషన్స్ తీసుకురావడం అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ రెగ్యులేట్ చేయొచ్చు, వాటి గైడ్ లైన్స్ వైపు కూడా రెగ్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కొత్త మార్గదర్శకాలు చూస్తే డిజిటల్ మీడియాలో ప్రభుత్వ అనుమతి మార్గంలో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమితిని పాటించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఈ ఏరియా చూడండి, ఇక్కడ ప్రభుత్వ అనుమతి మార్గంలో అంటే గవర్నమెంట్ రూట్ ద్వారా అన్నమాట. గవర్నమెంట్ రూట్ జనరల్గా ఇక్కడ ఇలాంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలౌ చేసేటప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటున్నాం కదా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, ఎఫ్డిఐస్ అంటాం. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేసేటప్పుడు గవర్నమెంట్ రూట్ ద్వారా అలౌ చేయొచ్చు, లేదా ఆటో రూట్ ద్వారా అలౌ చేసుకోవచ్చు. ఆటో రూట్ అని ఉంటుంది, ఈ రెండు రూట్స్ ద్వారా ఉంటుంది. ఇక్కడ చెప్తోంది గవర్నమెంట్ రూట్ ద్వారా ఎంత పర్సంటేజ్, 26. జనరల్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేయాలి అని అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి అలౌ చేయాలి అని అంటే వాటికి పర్సంటేజీలు మనం చెక్ చేసామంటే 20% చేయొచ్చు, 26 చేయొచ్చు, 49% చేయొచ్చు, 51% కానీ, 74 కానీ, 100 కానీ ఇలా అలౌ చేయొచ్చు. ఈ పర్సంటేజెస్లో ఏదో ఒక పర్సంటేజ్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అలౌ చేయొచ్చు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా, ఈ వీటిలో ఏదో ఒకటి వెళ్ళొచ్చు. 20% ఓన్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మాత్రమే ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అది వాటికి ఒక్కటికే 20% ఉంది. 26%, 49, 51, 74,000, 100% ఇవి కామన్గా ఉండే పర్సంటేజ్. సో వీటిలో గవర్నమెంట్ రూట్ ద్వారా అలౌ చేయొచ్చు, ఆటో రూట్ ద్వారా అలౌ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది గవర్నమెంట్ రూట్ ద్వారా ఎంత పర్సంటేజ్ అంటే 26% అలౌ చేయాలి అని. అంటే ఏంటి, కంప్లీట్గా కంట్రోల్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని నియంత్రించడానికి ఛాన్స్ దొరుకుతుంది 26 కాబట్టి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే డిజిటల్ మీడియా రంగంలో ప్రభుత్వ ఆమోద మార్గం ద్వారా 26% ఎఫ్డిఐలను 2019 తీసుకొచ్చారు. ప్రింట్ మీడియాలో ఎఫ్డిఐ 26% వద్ద ఉంది, మరియు టీవీ వార్తల్లో 49% ఉంది. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ మూడు. ఇక్కడ 26 ఈ ప్రభుత్వ రంగ ఆమోద మార్గం ద్వారా ఎఫ్డిఐలను డిజిటల్ మీడియాలో 26% 2019 తీసుకొచ్చారు. డిజిటల్ మీడియా కదా, ఈ దీనిలో 26% 26% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడుల్ని 2019 తీసుకొచ్చారు. అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ ప్రింట్ మీడియాలో ఎఫ్డిఐ 26% ఉంది. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రింట్ మీడియాలో, తర్వాత డిజిటల్ మీడియాలో రెండింటిలో 26% ఉంది. టీవీ వార్తల్లో, న్యూస్ ఉంటాయి కదా, న్యూస్లో 49% ఉంది. ఇవి గుర్తుంచుకోవాలి, ఈ మూడు గుర్తుండాలి. టీవీ న్యూస్లో 49%, ప్రింట్ మీడియా 26%, తర్వాత డిజిటల్ మీడియాలో కూడా 26%. ఇవి అడుగుతాడు, ఇవేంటివి 26% ఏంటివి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో అది పాయింట్. తర్వాత నెక్స్ట్ చూస్తే రీజన్ ఏంటి అని అంటే ఇలా అలౌ చేయడానికి రీజన్ ఏంటి, రీజన్ కూడా తెలియాలి కదా. రీజన్ చూద్దాం ఒకసారి. నకిలీ వార్తలు, ఇది ఒక మెయిన్ పార్ట్ అన్నమాట. ప్రచార వాహనాలు,
భారతదేశీయ వ్యాపార వ్యవహారాల్లో విదేశీ ప్రభావం మరియు జోక్యం బెదిరింపు ఇలాంటి వాటిని తగ్గించడానికి జనరల్ గా ఇప్పుడు పాకిస్తాన్ కాని పాక్ కాని చైనా కాని ఇవి న్యూస్ లో ఉన్నాయి కదా ఇవి జనరల్ గా ఇలాంటి మానిపులేట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి చేస్తున్నాయి కాబట్టి కొన్ని కంట్రీల డెవలపింగ్ కంట్రీస్ ని బిజినెస్ ని శాసించడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఇలాంటి డిసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఇస్ అ పాయింట్ సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ పార్ట్ కనుక చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పుకుందాం వెరీ స్మాల్ పాయింట్ చూసుకుందాం ఎఫ్డిఐస్ అన్నాం కదా ఎఫ్డిఐస్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వీటి గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం ఎవరు ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కొన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ని బట్టి కొన్ని వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతిలో ఉంటాయి సో ఆ పాయింట్ని మనం ఇక్కడ చూద్దాం ఒకసారి డిస్కస్ చేద్దాం హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కాన్సెప్ట్ చూస్తే ఒక దేశంలో ఒక సంస్థ లేదా వ్యక్తి మరొక దేశంలో ఉన్న వ్యాపార ప్రయోజనాలకు చేసే పెట్టుబడినే ఏమంటారంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న పర్సన్ ఫారిన్ కంట్రీ నుంచి మన కంట్రీలో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది కానీ ఇవి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వీటిల్లో ఆ కంట్రీలో ఉన్న ప్రభుత్వం ఎంత మటుకైతే పర్సంటేజ్కి నేను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తానని చెప్తుందో అంత పరిమితికి మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కుదురుతుంది అదే మనం ఇందాక పాయింట్ చెప్పుకున్నాం సాధారణంగా ఒక పెట్టుబడిదారుడు విదేశీ వ్యాపార కార్యకలాపాలను స్థాపించినప్పుడు లేదా విదేశీ వ్యాపార ఆస్తులను సంపాదించినప్పుడు యాజమాన్యాన్ని స్థాపించడం లేదా విదేశీ సంస్థపై ఆసక్తిని నియంత్రించడం వంటివి ఎఫ్డిఐ జరుగుతుంది అంటే వాటిని కంట్రోల్ చేసే మెకానిజం ఎవరి చేతిలో ఉంటుందంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఆ పాయింట్ తెలియాలి సో అదే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గవర్నమెంట్ పర్మిషన్తోనే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు గవర్నమెంట్ చెప్పిన సంస్థల్లోనే లేకపోతే చెప్పిన ఏవైతే ఏరియాలు ఉంటాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దట్స్ ద పాయింట్ ఇక్కడ చూద్దాం నెక్స్ట్ యా ఇవాళ క్వశ్చన్కి వచ్చేసాం ఇవాళ టుడేస్ క్వశ్చన్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ వన్ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజున అనుకుంటున్నాం అదే కదా అదే కాన్సెప్ట్ కదా జనరల్గా ఇక్కడ ఇచ్చిన డేట్లో ర్యాండమ్గా ఇచ్చిన డేట్స్లో బుక్స్ అండ్ ఆథర్స్ ఒకటి తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఒకటి ఈ కాన్సెప్ట్స్ రెండు తెలియకుండా అటెంప్ట్ చేస్తే రాంగ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉండే కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ సో ఇక్కడ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ద పావర్టీ ఎలివియేషన్ డే అంటాం పావర్టీ ఎలివియేషన్ ఏ ఇది ఈ కాదు ఏ ఎలివియేషన్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ 17th October ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి సో అది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ కూడా తర్వాత ఇక్కడ ఒకసారి దన్న వి లుక్ ఇన్ టు ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ 2020 పావర్టీ ఎలివియేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 17th October సో దన్న థీమ్ ఈజ్ యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్ ఎన్వైరన్మెంట్ జస్టిస్ ఫర్ ఆల్ సో ఇక్కడ సోషల్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటాం ఎన్వైరన్మెంటల్ జస్టిస్ అంటే పర్యావరణ న్యాయం అంటాం ఈ రెండింటిని అచీవ్ చేయాలి అనేది థీమ్ సో ఇది కనుక గుర్తుంచుకుంటే సరిపోతుంది థీమ్స్ అడుగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కాబట్టి వాటిలో ఉన్న కీ పాయింట్స్ని కీ ఏరియాస్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఓకే చూడదన్న ఐఎమ్ పుడింగ్ స్టాప్ హియర్ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం మిగిలిన కరెంట్ అఫైర్స్ తోటి క్లాస్ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ అండ్ గుడ్ డే